తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు విలేకరుల సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించి మానవాళిపై తన ప్రతాపం చూపుతుందని, ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు వాయిదా వేయడం అని రాజకీయ పార్టీలు స్వాగతించాయని అన్నారు. ఎక్కడైతే అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరించి దానికి సహకరించారో ఆ అధికారులను సస్పెండ్ చేసినందుకు ఎన్నికల కమిషన్కి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నామినేషన్ దగ్గర నుండి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని, ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసినట్లయితే ఇళ్ల స్థలాలు తొలగిస్తామని అధికార పార్టీ అన్ని వర్గాల వారిని బెదిరిస్తుందని ఆరోపించారు. ఇళ్ల స్థలాలకు అర్హులు ఎవరు, అనర్హులు ఎవరని ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. ఇప్పటికైనా ఇళ్ల స్థలం అర్హుల లిస్టు అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుని ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథ సంస్థ మాజీ చైర్మన్ అప్పలరాజు, టీడీపీ అధ్యక్షుడు మార్సిటి భద్రం, ఎంపీపీ అభ్యర్థి జీను మణిబాబు, కన్నబాబు కండబాబు తదితరులు పాల్గొన్నారు. అప్రజాస్వామిక విధానంతో నామినేషన్ల ప్రక్రియ కానీ, విత్డ్రాల్ చేయించేటటువంటి ప్రక్రియ కానీ, నిర్విఘ్నంగా స్క్రూటినీ నిర్వహించినటువంటి విధానం కానీ, అది అక్కడ స్థానిక అధికారులు సహకరించినటువంటి విధానానికి వాళ్ళు ఈసి స్పందించి, ఈ స్పందించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం పత్రికలు, మీడియా. చాలా కళ్ళకు కట్టినట్టు ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ జరిగినటువంటి విధానాన్ని చూపెట్టినందుకు నేను మీడియాని, పత్రికల్ని కూడా అభినందిస్తున్నాను. ఇవాళ అంతో ఎంతో ప్రజాస్వామ్యం నిలబడ్డది అంటే మీ ద్వారానే అది నిలబడ్డది అని చెప్పక తప్పదు. ఇవాళ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అక్కడ ఆ జిల్లాలో తప్పులు జరిగాయి కాబట్టి ఎన్నికల ప్రక్రియలో కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు, ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మరి అటువంటప్పుడు అక్కడ మాసిగా జరిగినటువంటి నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం కానీ, విత్డ్రాల్ చేయించడం కానీ ఏదైతే జరిగిందో దాన్ని కొనసాగించకుండా ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ ఆయా ప్రాంతాల్లో ఇచ్చి మళ్ళీ నామినేషన్లు వేసుకునేటటువంటి అవకాశాన్ని ఈసీ కల్పించాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మీరు తీసుకున్నటువంటి నిర్ణయమే కలెక్టర్ల ట్రాన్స్ఫర్లు, ఎస్పీల ట్రాన్స్ఫర్లు, అక్కడ తప్పులు జరిగాయన్న దాన్ని గుర్తించే, మీరు వాళ్ళ అసమర్థతను గుర్తించే ఇవాళ ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తప్పు తేటతెల్లంగా తప్పులు దొరికిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించేటటువంటి విధానానికి మీరు బాధ్యత తీసుకోవాలి ఈసీ అని చెప్పేసి డిమాండ్ చేస్తూ